నమస్తే ఏపీలో రాజకీయాలు చాలా హాట్ హాట్గా ఉన్నాయి సో అతి తొందరలో ఎలక్షన్ జరగబోతున్న సందర్భంలో ఖచ్చితంగా మార్పు అనేది మార్పు కాదు ఈసారి పెను మార్పు రాబోతుంది అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది అయితే ఈ వ్యాఖ్యలు ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి యొక్క రెండు మూడు ఓట్లు కూడా తనకు వేసేటువంటి పరిస్థితి కాదు కాబట్టి జగన్కి సో పెను మార్పు అనేది వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది అయితే మొత్తానికి విజయమ్మ గారి పరిస్థితి ఏంటి ఆవిడ మౌనం ఎలాంటి ప్రమాదానికి కావచ్చు ఎలాంటి ఒక భూకంపాలకి దారితీస్తుంది అనేది మనతో పాటు కిరణ్ నాడు కిరణ్ అడిగి తెలుసుకుందాం నమస్తే కిరణ్ గారు నమస్తే సో మొత్తానికి విజయమ్మ గారు ఇంకా ఇప్పటిదాకా నోరు విప్పలేదు అంతకుముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించి తను రాజీనామా చేస్తూ కంటతడి పెట్టుకొని కూతురు కోసం నేను ఈ యొక్క త్యాగం చేస్తున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోయాను తను వెళ్ళిన తర్వాత ఎంతో కాలం నుంచి కూడా షర్మిళ చాలా బాధలు పడుతూ తను బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా అయిన తర్వాత తన ఏంటి తన స్టాండ్ ఏంటి తన అన్న పైన అనేది చూపించింది మరికొద్ది రోజులు ఆగిన తర్వాత ఎంబటి డాక్టర్ సునీత మా అన్నకు మాత్రం ఓటు వేయొద్దు అంటూ తను బయటకు వచ్చేసింది ఇంట్లో ఉన్న ఒకటి రెండు ఓట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో తర్వాత మళ్ళీ సౌభాగ్యమ్మ గారు వచ్చేసి వివేక గారి హత్యకు సంబంధించి ఖచ్చితంగా పూర్తి ప్రణాళిక అంతా కూడా భారతి రెడ్డితో పాటు జగన్ రెడ్డి కూడా తెలుసు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు కూడా బయట పెట్టింది ఇది కాకుండా జగన్ వాళ్ళందరినీ కూడా వెనక వేసుకొని ఉంటున్నారు హత్యలు చేసిన వాళ్ళందరినీ అని చెప్పేసి అయితే ఇక్కడ అందరినీ గమనించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడో విజయమ్మ గారు మాత్రం బయటికి మాట్లాడడం లేదు ఎందుకంటారు ఒక ఆ బాధని ఎప్పుడు వ్యక్తం చే చేయొచ్చు ఒక ఆవిడేమనుకుంటుండొచ్చు సౌభాగ్యమ్మ గారి మాటలు కానీ సునీత గారి మాటలు కానీ షర్మిలా గారు మాట్లాడిన మాటలు కానీ వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను కన్నది కొడుకును కాదు కొరువిని అని చెప్పి డైరెక్ట్గా అనుకున్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను ఎందుకంటే అన్ని ఘోరాలు కుటుంబ సభ్యులే చెప్పిన తర్వాత ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు రాలేదు అంటేనే ఇంక మీరు అర్థం చేసుకోవాలి ఇంతటి దరిద్రున్నా నేను కన్నది అని చెప్పి పేక్ కదా మాట్లాడలేక ఏం చెప్పలేక రాలేదు అని చెప్పి నేనైతే చెప్పగలను అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే షర్మిలా కొడుకు ఎంగేజ్మెంట్కి అటెండ్ అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయినటువంటి సందర్భంలో తల్లి ప్రేమ ఏంటో మనకు కనిపించింది ఎప్పుడైతే విజయమ్మ గారు జగన్ రాగానే జగన్ వైపే చూస్తూ తను కౌలిగించుకొని తను అంత అంటే ఇప్పటికైనా సరే తను మారుతాడేమో అల్లుడు పెళ్ళితో ఉన్నా సరే తను మారి కొద్దిగా ఏదైనా సరే చెల్లిని దగ్గర తీస్తాడేమో ఆస్తులు పంచుతాడేమో అనుకుంది కానీ అది జరగలేదు సో ఓపిక పట్టినంతకాలం ఓపిక పట్టిన ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి తన స్టాండ్ ఏందనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి గారికి ఉంది సో ఎప్పుడు చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు సాక్షి ఛానల్లో నాకు వాటా ఉంది అని షర్మిళ గారు చెప్పిన తర్వాత మీకు తెలుసో తెలీదో సాక్షి ఛానల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ తీసేసి బులుగు వేసిన మాట వాస్తవం ఇలాంటి వ్యక్తి మారతాడు ఇంట్లో వాటా ఇస్తాడు అనే మాట వాస్తవం కాదు అయితే మొత్తానికి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నాడు కదా ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు వాళ్ళకే సరైన న్యాయం చేయలేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు కోట్ల ఆంధ్రులందరికీ కూడా న్యాయం చేస్తాడా నిజంగా నా ఎస్టీ నా బీసీలకి ఏమన్నా న్యాయం చేసే అవకాశం ఉందంటారా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అనే మాట్లాడే వ్యక్తి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు ఎంతోమంది బీసీలని మైనార్టీలని చంపించాడు ఎన్ని వాస్తవాలే ఈ ఐదేళ్ళలో ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టాడు ఎంతమందిని చంపాడు మొత్తం వేళన ఎస్సీ ఎస్టీలని బీసీలని మైనార్టీలని ప్రజలు తెలుసుకోవాలి ముందు అయితే ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టారు షర్మిల గారు అయితే అదే సందర్భంలో విలేకరులు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి ఆ పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క దానికి మనకెందుకమ్మా అంటే కంప్లీట్గా వ్యతిరేకత అనేది కొడుకు మీద చూపించలేక ఒక్క మాటతో అయిపోయింది కానీ ఇప్పుడు తెలంగాణలో విలీనం అయిపోయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ విలీనం చేసిన తర్వాత ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పిసిసి అయ్యారు షర్మిల గారు ఇప్పుడు ఏం మాట్లాడలేదుగా విజయమ్మ గారు దేని గురించి అనుకోవచ్చు ఏమైనా భయపడుతున్నారనుకోవచ్చా ఏమో చెప్పచ్చు బాబాయిని గొడ్డలతో చంపేసిన తర్వాత తన సీటు కోసము చెల్లి నాయన తనకు తాను చంపుకోవటానికైనా ఎందుకు మరి ఆ సీటుకున్న పవరు ఏంటో రూపాయి జీతం తీసుకుంటా ఇన్ని నాటకాలు ఆడాడో చూసిన తర్వాత ఇతను ఎంతమందిని చంపటానికైనా అధికారంలో రావటానికి కుటుంబ సభ్యుల్ని కోల్పోవటం కానీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను చంపటం కానీ జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యలా తయారైంది ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదిని తీయకపోతే నాకు తెలిసి ఇతని మీద ఉన్న కేసులకి ఏ చైనాలో అయితే ఎప్పుడో ఉరుదీసేవాళ్ళు కానీ ఇండియా కాబట్టి ఆర్థిక నేరస్తులకి అడ్డా కాబట్టి బతుకుతున్నాడు అని చెప్పి నేనైతే చెప్పగలను తొందరలోనే ఎలక్షన్స్ లో పరాభవం చూడబోతున్నామన్న సంగతి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించే దగ్గర ఒక్కరి మొహంలో కూడా నెత్తుడు చుక్కలేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చెర్లపల్లి జైల్లోనే ఉంటుంది కాదు ఈసారి లండన్కి అన్ని మూటాముల్యే సదరేసుకున్నాడు లండన్కి అయ్యే అవకాశం ఉంది విజయమాల్యాతో ఇప్పుడైతే ఎలాగా దేశానికి రప్పించలేకపోతున్నారో నెక్స్ట్ పేరు దే వినిపిస్తుంది అన్నట్టు మాట కూడా వినిపిస్తుంది వాస్తవం నాకు తెలిసి ఎందుకంటే రెండు హెలికాప్టర్లు ఒకటి విజయవాడలో పెట్టాడు ఒకటి వైజాగ్లో పెట్టాడు పాస్పోర్ట్ ఎలాగో కోర్టు హ్యాండల్లో సివి నాంపల్లి కోట్లో ఉంది హెలికాప్టర్లో విదేశాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు వాటికి నెల నెల కోటి తొంభై లక్షలు అద్దె కడుతున్నాడు ఏదైనా జరగవచ్చు రన్ వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ ఏంటంటే ఒక వంద కోట్లు కడితే ఇంకా ఏ గవర్నమెంట్ వారిని పీకటానికి కూడా ఏమీ లేదు అలాగ వెళ్ళిన వాళ్ళే విజయమాల్య కానీ కొంతమంది ఇంకా చాలామంది ఉన్నారు దాదాపు గుజరాతీలు చాలామంది ఇట్లాగా బ్యాంకులను మోసం చేసి ప్రభుత్వాలను మోసం చేసి లండన్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మొత్తానికి విజయమ్మ గారి యొక్క స్పందన మాత్రం ఇప్పుడు చాలామంది ప్రజ ఏపీ ప్రజలందరికీ కూడా చాలా ఆవశ్యకత ఉంది సో ఆవిడ ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడుతుండొచ్చు ఎలక్షన్స్ కన్నా ముందే ఆవిడ యొక్క భావాలని వ్యక్తం చేసే అవకాశం ఉందంటారా ఒకవేళ పొరపాటున మాట్లాడితే మాత్రం తర్వాత రోజు విజయమ్మ అనే వ్యక్తి కనపడరు అనేది నా ఉద్దేశం కొడుకు గురించి ఏమన్నా మాట్లాడితే పొరపాటున ఏదన్నా ఇంటికి రామ్మా అని పిలిస్తే తల్లి ప్రేమతో వెళితే ఆ వ్యక్తి అన్నంలో విషం పెట్టి చంపినా చంపుతాడు ఇంకా మామూలుగా ఇంకా తల్లి చాలా తండ్రిని చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ కానీ బాబాయిని హత్య చేయటం కానీ ఇప్పుడు ఈయన అధికారంలో వచ్చిన తర్వాత ఏ కన్న తల్లి అయినా సీఎం పక్క రాష్ట్రంలో ఉండి తల్లి పక్క రాష్ట్రంలో అనేది ఒక్క ఏపీలోనే జరిగింది ఆయన అధికారం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ తెలంగాణ బయలుదేరింది గోడకేసి కొట్టాడు ఇంట్లో వాటా అడిగితే అసలు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాడు అని చెప్పి చెప్పింది ఏ ఆడపిల్లని అనకూడన మాటలు సొంత చెల్లిని అన్న తర్వాత ఇంకా అతని పరిస్థితి అర్థమైపోయి ఇద్దరు బయటకు వచ్చారు రెండు మూడు సార్లు తల్లి కారుకి యాక్సిడెంట్ అవ్వటం జరిగింది ఈ సంఘటనలు అన్నీ మీకు తెలిసిన తర్వాత కుటుంబ సభ్యుల్ని చంపుకోవటం ప్రతిపక్షాల మీద వేయటం నారాసుర రక్త చరిత్ర అని ఇంకా మళ్ళీ అదే పేరు మళ్ళీ వాడదాము ప్రజలు నమ్ముతారు మనకో ఛానల్ ఉంది మనకు పేపర్ ఉంది ఏం చెప్పినా నమ్మే గొర్రెలు ఉన్నారు అనుకుంటున్నారు ఇంకా అలాగైతే లేదు రాష్ట్ర ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చింది రెడ్లలో కూడా పూర్తి మార్పు వచ్చింది సో చూద్దామండి మొత్తానికి ఎలక్షన్స్ కూడా అతి తొందరలో ఉన్నాయి సో భారీ మార్పుతో పెను మార్పు రాబోతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ నమస్తే